ప్రభాస్ ప్రసాద్ నిల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ పార్ట్ వన్ పై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అత్యంత భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుండగా బడ్జెట్ తో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువగా ఈ సినిమాకు బిజినెస్ జరిగిందట ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా సలార్ మూవీ ట్రైలర్ ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది సలార్ మూవీని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా ట్రైలర్ ఇదే నెల చివరి వారంలో రిలీజ్ కానుందని కూడా అంటున్నారు ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిదో తేదీలో ట్రైలర్ రిలీజ్ కానుందనే సమాచారం కూడా వచ్చింది సలార్ మూవీ ట్రైలర్ మూడు నిమిషాల కంటే ఎక్కువగా ఉండబోతుందని కూడా అంటున్నారు సలార్ సినిమా ట్రైలర్ లో ప్రభాస్ అయితే ఊహించిన రేంజ్ లో ఎలివేట్ చేసే విధంగా ఉండబోతుందట ఇక సలార్ సినిమాలో హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు టీజర్ లో శృతి హాసన్ కు సరైన ప్రాధాన్యత దక్కలేదు ట్రైలర్ లో అయినా శృతి హాసన్ కు ప్రాధాన్యత దక్కుతుందేమో చూడాల్సి ఉంది శృతి హాసన్ ఈ సినిమాలో జర్నలిస్ట్ రోల్ లో కనిపించబో సమాచారం కూడా ప్రభాస్ ను ప్రశాంత్ నిల్ పవర్ఫుల్ గా చూపించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ప్రభాస్ పారితోషికం వంద కోట్ల రూపాయల రేంజ్ లో ఉండబోతుందనే సమాచారం కూడా వచ్చేసింది స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని కూడా ఫ్యాన్స్ అయితే గట్టిగానే కోరుకుంటున్నారు సలార్ మూవీ పార్ట్ టూ రిలీజ్ డేట్ కు సంబంధించిన క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే సలార్ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైపోయాయట సలార్ సినిమాలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఇప్పటికే సమాచారం కూడా వచ్చింది